నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నా మీద కొంతమంది, అంటే నాకు కొంతమంది పెద్దలు చెప్పారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చెప్పారు, రేపు 2019 ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ రాకపోద్దా, విష్ణు నాగిరెడ్డి గారి తాట తీయకపోతానా అన్నాడంట ఒక వ్యక్తి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ గవర్నమెంట్లు వస్తే మీరు తాట తీస్తారా? దేనికిరా, దేనికి మీరు తాటలు తీసేది? మేమని అంటున్నాం మిమ్మల్ని, మా పని మేము చేసుకుంటున్నాం, మా దారిలో మేము వెళ్తున్నాం. మీ జోలికి వస్తున్నామా? మీ ఊసి పట్టించుకుంటున్నామా? మేము మా పని మేము చేసుకుంటున్నాం, మీరు దేనికిరా మా తాటలు తీసేది? దేనికిరా మీరు మా తాటలు తీసేది? దేనికి తీస్తారు తాటలు? విష్ణు నాగిరెడ్డి తాట ఒలుస్తా ఇక్కడికి వచ్చినాక? కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, ఒకటే మీకు గవర్నమెంట్ వస్తే ఎదురోళ్ళు తాటలు తీయాలేమో మాకు తెలియదు కానీ, అంటే మీ దగ్గరే జనాలు ఉంటారా? మా దగ్గర లేరు జనాలు. మీరు 10 మందిని వేసేస్తే ఇద్దరిని వేసే కెపాసిటీ మా వాళ్ళకి కూడా ఉంది. ఇక్కడ ముడుచుకొని కూర్చునే ఆడింగ్ అనకూడదు. ఎద్దవ సన్నాసులు ఎవరు లేవు. అన్నిటికి తెగించే ఉన్నాం మేము కూడా, అన్నిటికి తెగించున్నా. అమెరికా నుంచి వచ్చి కూర్చొని ఇక్కడ భయపడి పోసుకోవడానికి కాదు నేను వచ్చింది. ఎవరి జోలికి వెళ్ళినాం, అందరిని అన్నదమ్ములాగా చూస్తా. శత్రువులు మిత్రులు ఉండదు నాకు, అందరూ ఒకటే. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా అందరూ ఒకటే, మనందరూ అన్నదమ్ములమే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడితే నా సన్నాసులమా, చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ఏ మిమ్మల్ని ఏమనద్దా? మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా తిట్టచ్చు, మేము మాత్రం అనకూడదు. కాళ్ళు చేతులు తెస్తాం, నా లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతమైన ఆరోపణలో మెగా ఫ్యామిలీ జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాట తీసేస్తాం మేము కూడా. మీ దగ్గర ఏం జనాలు ఉండేది? మీ అధికారం వస్తే విష్ణు నాగిరెడ్డి గారు తాట తీస్తారా? అయితే తీయండి చూద్దాం, వచ్చిద్ది రేపు అంటున్నారుగా అధికారం వచ్చిద్ది 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 అని. మీకు అధికారం వస్తేనే జనాభా వస్తారేమో, మా దగ్గర అధికారం అవసరంలా. మా దగ్గర జనాభా ఉంటారు, విజిలేస్తే మా దగ్గర కూడా వస్తారు. మీరు డబ్బులు ఇస్తే జనాభా వస్తారు, మేము డబ్బులు అవసరంలా. మాట మమకారం మంచితనం మీద వస్తారు. ఎవరినేమనరు మా జన సైనికులు, అందరినీ ప్రేమగా చూస్తాం మేము, అందరిని అన్నదమ్ములా భావిస్తాం. మిత్రులు శత్రువులు ఏముండదు, రాజకీయంగా మాత్రమే మేము మాట్లాడతాం. మీరు రాజకీయంగా మాట్లాడినంతసేపు మాకు మిత్రులే. మీరు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దోషణలు చేస్తా, మా నాయకుడిని కావచ్చు, మా మెగా ఫ్యామిలీని కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తే నా కొడకలారు తాట తీసి వదిలిపెడతాం. ఎదురే మీరు మొగాళ్ళు, ఏ విష్ణు నాగిరెడ్డి గారు తాట తీసి ఎవడా మొగాడు రండి, మొగాడు రండి, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, లేకపోతే మేము ఏ తాట తీస్తా అన్నారంట. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెబుతారా? నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరిచయాలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు చెబుతున్నారా ఏ విష్ణు నాగిరెడ్డి మీ తాట తీస్తా ఉన్నారు రేపు గవర్నమెంట్ వస్తే అని. అమెరికా నుంచి వచ్చింది కూర్చొని ఎదవ సన్నాసిలా కూర్చోడానికి కాదు, ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడగలడు మాట్లాడుతున్నా, పద్ధతిగా ఉండాలి కాబట్టి ఉంటున్నా. మీ తాటలు తీస్తే తీయించుకోవడానికి లేవు. మా వాళ్ళ దగ్గర మీ తాటలు తీసే అంత కెపాసిటీ మా జన సైనికుల దగ్గర కూడా ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలా? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరు జోలికి రావు, మీ కార్యకర్తలు చూడండి, మా కార్యకర్తలు చూడండి. సాక్షాత్తు పార్టీ అధినేత చెల్లెళ్ళు ఉంగరాలే కొట్టేశారు. మరి నాయకులను బట్టి కార్యకర్తలు ఉంటారు, నాయకులు మంచోళ్ళు అయితే కార్యకర్తలు మంచోళ్ళుగా ఉంటారు, నాయకులు దొంగ పనులు చేస్తుంటే కార్యకర్తలు కూడా దొంగనాకుడుకులు అవుతారు. సాక్షాత్ అలాంటి వాళ్ళ ఉంగరాలు కొట్టేస్తే సాధారణమైన ప్రజలకు భవిష్యత్తు ఏది? మిమ్మల్ని కావాలని తిట్టం, జరిగే వాటి మీద మాట్లాడతాం. మీరు గెలవాలంటే గెలవండి, ఫైట్ చేయండి. ఏం మా తాటలు తీసేది మీరు? ఎర్రి పుష్పాలు ఎవరు లేరు ఇక్కడ, మీరు తాటలు తీసేస్తాము, తోలు చేస్తాము, కూర్చోబెట్టేస్తాము అన్నీ అంటే అంత పుష్పాలు లేం కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించి మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. ఎదుర్కొందాం, రాజకీయంగా యుద్ధం చేద్దాం, రాజకీయంగా ఫైట్ చేద్దాం. గెలిపోవడంతో సంబంధం లేకుండా మీరు గెలిస్తే గవర్నమెంట్కి మంచి పనుల్లో సహకరిద్దాం, చెడ్డ పనుల్లో మీరు మేము కలిసి పోరాడదాం. మేము గెలిస్తే కూడా సేమ్ అలాగే చేద్దాం. నేనైతే అదే చెప్తా ఉన్నా, వ్యక్తిగతమైన వైర్యాలు పెట్టుకొని వ్యక్తిగతమైన ద్వేషాలు పెట్టుకొని ఏదైనా ఒక వీడియో చూపించండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ తిట్టకుండా నేను ఒకరిని తిట్టానని చెప్పి ఒక్క వీడియో చూపించండి, నాది ఒక్క ఓటు చూపించండి, ఎవరిని తిట్టను నేను. మీరు చేసే పనులు బట్టే
నేను చేయ మేము ఇచ్చే రియాక్షన్ ఉంటుంది. భయపడి కూర్చోమండి, ఏమో ఇవ్వాలి కాదు రేపైనా పోతాం, ఏంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు పోతాం, ఏంటంటే అయితే భయపడి కూర్చొని సుస్సు పోసుకుంటా కూర్చుంటావా ఏంది? మీరు మీ కథలో ఏందిరా, నువ్వు నా తాట తీసేది సన్నాసే, తాట తీపిస్తే అధికారంలోకి వస్తే అన్నావు అంట, ఏందిరా నువ్వు నా తాట తీయించేది? చిన్నప్పటి నుంచి నేను కూడా రౌడీనే, రౌడీ నా కొడుకు, నేను కూడా ఏదో ఎవరిని లెక్క చేయను, నువ్వు నా తాట తీయించేది ఏందిరా సన్నాసి, జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నా తాట తీయడం కాదు, నేను తోలు నీ తోలు ఒలిపిస్తా, పిచ్చ పిచ్చ ఇది చేస్తే గవర్నమెంట్ వస్తే పీకుతా, గవర్నమెంట్ రాకపోతే ఇచ్చా. ఏంటండి గవర్నమెంట్ వచ్చేది? గవర్నమెంట్లు కాదు, గవర్నమెంట్ వచ్చింది రాకపోయినా ఆ గట్స్ ఉంటే అప్పుడు రా మాట్లాడుకుందాం, ఏడగలుద్దాం చెప్పు, నేను వస్తా ఇప్పుడు. సన్నాసిలాగా మాట్లాడద్దు, ఇక్కడి నుంచి అన్న పద్ధతిగా ఉండాలనుకుంటున్నా. ఇలాంటి బెదిరింపులకి మీ చచ్చు కబుర్లకి భయపడిపోయి పారిపోయే ఇదేం లేదు, గుంటూరులో ఉన్నా, తోడ చంద్రశేఖర్ గారి కార్యాలయం దగ్గరే ఉన్నా, దమ్ముంటే రా, ఏ టైం రా, ఇక్కడే ఉంటా, లేదా ఎక్కడ రమ్మంటావు చెప్పు, నేను వస్తా. దమ్ము ధైర్యాలు అంటున్నావు, తెలుసుకుందా, అచ్చు కబుర్లు చెప్పబాక, తల వేసేస్తే తలలోపు నీ మెడ తోడ నాకు కూడా ఉంటుంది. జాగ్రత్త, వేసే కబుర్లు వద్దు, ఇట్లాంటి కబుర్లు లేకుండా పద్ధతిగా మాట్లాడాలని కోరుకుంటున్నా. మేము పని చేసుకుంటున్నాం, కేవలం మా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేసుకొని చేసుకోనివ్వండి, మీరు కూడా చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. అంతేగాని పిచ్చ పిచ్చ వార్నింగ్లు పిచ్చ పిచ్చ కథలు చేస్తే అంతకంత బదిలిస్తాం. మా దగ్గర కూడా సైన్యం ఉంది, మేము ఎవరి జోలికి రాం, అలాగని మా జోలికి వచ్చి మా తాటలు తీస్తామంటే మీ పంచులూడిందా కొడతాం. జాగ్రత్త, అది మాత్రం సత్యం, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జాగ్రత్త, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.